హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఫ్రెండ్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అసిస్టెంట్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది అది కూడా ఈ పోస్టులకి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో అప్లై చేసేలాగా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేకుండా అయితే ఈ వీడియోలో మీకు ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను అంతకంత ముందు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీకు అయితే చెప్పాలి పాయింట్ ఏంటంటే ఈ జాబ్ నోటిఫికేషన్లో మీరు అనుకున్నట్టు ఎక్కువ వేకెన్సీస్ అయితే లేవు చాలా తక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెప్పేసిన తర్వాత వేకెన్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తే చాలామంది డిసప్పాయింట్ అయితే అవుతారని చెప్పి ముందుగానే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను ఎవరైతే తక్కువ పోస్టులు ఉన్నా పర్వాలేదు కాంపిటీషన్లో మేము ఉంటాం అని అనుకునే వాళ్ళు మాత్రమే వీడియోని ఎండింగ్ వరకు చూసి డీటెయిల్స్ తెలుసుకుని ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ చూసుకుంటే సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ దీని నుంచి రావడం అయితే జరిగింది అయితే జాబ్ లొకేషన్ చూసుకుంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఒకటైనటువంటి తెలంగాణ హైదరాబాద్ నుంచి రావడం జరిగింది ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఈ పోస్టుకి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేయొచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఎటువంటి డౌట్ లేకుండా అప్లై అయితే చేసుకోవచ్చు అది మీరు క్లియర్ అయితే గుర్తుంచుకోండి ఇక జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ సెలక్షన్ ప్రాసెస్ అప్లై ప్రాసెస్ అప్లికేషన్ ఫీజు ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే తెలుసుకుందాం వీడియోని ఎండింగ్ వరకు చూసి డీటెయిల్స్ అన్ని పూర్తిగా తెలుసుకోండి ఎండింగ్ వరకు చూసిన తర్వాత ఒకవేళ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రీసెంట్గా మన వీడియోస్కి కాస్త తక్కువ లైక్స్ వస్తాయని చెప్పి ప్రతిరోజు చెప్తున్నాను అలాగే తక్కువ లైక్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి కాస్త లైక్స్ అయితే పెంచడానికి ట్రై చేయండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి వీలైతే ఫేస్బుక్ వాట్సాప్లో కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి ఇక జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు జస్ట్ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి గ్రూప్ డికి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇంకా రిమైనింగ్ ఏవైతే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయో వీటి అన్నింటికి సంబంధించి ప్రెజెంట్ మనకి జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయి అదేవిధంగా కొన్నికి ప్రీవియస్గా జాబ్ నోటిఫికేషన్స్ వచ్చాయి వీ వీటన్నిటికి చూసుకుంటే మనకి ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో కోచింగ్ సెంటర్స్ లాంటివి ఏపీ ఓపెన్ చేయట్లేదు ఆన్లైన్లో కూడా ఎగ్జామ్స్ అనేవి జరగట్లా ప్రాక్టీస్ టెస్ట్లు చేయడానికి అయితే వీటికి సంబంధించి మన ఛానల్ తరపున ఒక యాప్ అయితే డిజైన్ చేయడం జరిగింది వాటిలో ఆన్లైన్ ఎగ్జామ్స్ అన్నీ కూడా పెట్టడం అయితే జరుగుతుంది అక్టోబర్ పన్నెండో తారీఖు నుంచి అవన్నీ స్టార్ట్ అవుతాయి మీలో ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసినా ఉంటే ఆ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే ఆ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది ప్లే స్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్కి సంబంధించిన లింక్ ఇస్తాను అక్కడి నుంచి అయినా మీరు యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో ఇక జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి సీడిఎఫ్డి నుంచి రావడం జరిగింది అంటే సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ నుంచి రావడం జరిగింది టోటల్గా జాబ్ నోటిఫికేషన్ నాలుగు కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి ఈచ్ కేటగిరీకి సంబంధించి ఒక్కొక్క పోస్ట్ మాత్రమే ఉంది ఆల్రెడీ తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి మీకు ముందుగానే చెప్పేశాను కదా దీని గురించి నేను మీకు ముందుగా చెప్పాను అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే జూనియర్ మేనేజరికల్ అసిస్టెంట్ దీనికి సంబంధించి ఒకే ఒక పోస్ట్ ఉంది దాన్ని చూసుకుంటే ఎకనామికల్ వేకర్ సెక్షన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు బట్ త్రీ ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఎలా దొరుకుతున్నారు ఎక్స్పీరియన్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది కూడా అప్లై చేసేటప్పుడే సబ్మిట్ చేయాలి అని చెప్పి మెన్షన్ చేశారు శాలరీ అనేది యాభై వేలు ఉంది బట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కాబట్టి ఇక ఈ కి సంబంధించిన డీటెయిల్స్ మనం తెలుసుకోవట్లేదు ఐ మీన్ ఈ జూనియర్ మేనేజర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్ట్లో మనం తెలుసుకోవట్లా ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ టూ జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ టూ ఇలా మనకి రెండు కేటగిరీలుగా ఒకే పోస్ట్ని డివైడ్ చేశారు అందరూ ఒకటి చూసుకుంటే అండర్ జోడ్ కేటాయించారు రెండో పోస్ట్ చూసుకుంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్కి కేటాయించారు అండర్జోడ్ కేటాయించిన పోస్ట్కి ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ ఓబీసీ కేటగిరీ రిమైనింగ్ ఏవైతే పర్సన్ విత్ డిజేబిలిటీ కేటగిరీ ఎక్సర్స్మెన్ కేటగిరీ ఉన్నాయో వీళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అయితే మనకి ఈ పోస్టుకి సెలెక్ట్ అయితే పర్ మంత్ ముప్పై వేల రూపాయలు శాలరీ అయితే ఉంటుంది ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు దానితో పాటు టైపింగ్ కూడా రావాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు టైపింగ్ చూసుకుంటే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లో కానీ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీలో కానీ రావాలని చెప్పి చెప్పారు చాలామంది టైపింగ్ అనగానే టైప్ రైటర్ మీద రావాలనుకుంటారు లేదా రెండు లాంగ్వేజ్లో టైపింగ్ చేయాలా అని చెప్పి కన్ఫ్యూజ్ అయితే అవుతారు ఫ్రెండ్స్ మనకి ఏదో ఒక లాంగ్వేజ్లో టైపింగ్ వస్తే పర్వాలేదు అని చెప్పి మెన్షన్ చేస్తారు హిందీలో టైపింగ్ వస్తే ఇంగ్లీష్లో అవసరం లేదు ఇంగ్లీష్లో టైపింగ్ వస్తే హిందీలో అవసరం లేదు ఏదో ఒక లాంగ్వేజ్లో మీకు టైపింగ్ అనేది కంపల్సరీగా రావాలి అది గుర్తుంచుకోండి అయితే టైపింగ్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ టైపింగ్ వచ్చినట్టు మనకి అక్కడ స్కిల్ డెస్క్లో టైప్ చేస్తే సరిపోతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు అది మీరు క్లియర్గా గుర్తుంచుకోండి శాలరీ చూసుకుంటే ముప్పై వేల రూపాయల వరకు అయితే ఉంటుంది ఇంటర్మీడియట్లో కూడా ఎంపీసీ బైపీసీకి అని చెప్పి ఏమి రిస్ట్రిక్ట్ అయితే చేయలేదు అన్ని గ్రూప్స్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ అని చాలామంది చాలా మంది సైన్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పి డౌట్ అయితే పడతారు బట్ ఇక్కడ ఎంపీసీ బైపీసీ సిఈసి హెచ్ఈసీ ఎంఈసి ఇలా మీరు ఇంటర్లో ఏ గ్రూప్ చేసినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ అసిస్టెంట్ గ్రేడ్ టూకి సంబంధించి ఇక ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకి స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి కూడా ఒకే ఒక పోస్ట్ ఉంది దీన్ని ఎకనామికల్ వేగ సెక్షన్కి కేటాయించారు శాలరీ చూసుకుంటే ఇరవై ఏడు వేల రూపాయలు ఉంటుంది అయితే మనకి టెన్త్ క్లాస్ పాస్ అయితేనే పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అడిషనల్ క్వాలిఫికేషన్స్ కానీ ఏమీ అవసరం లేదు అది గుర్తుంచుకోండి అయితే చాలామంది వీడియో అయితే ఎండింగ్ వరకు చూసేసిన తర్వాత వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను నోటిఫికేషన్ పడిఎఫ్కి సంబంధించిన లింక్ ఇస్తాను కదా ఆ డౌన్లోడ్ చేసి బ్రదర్ ఇక్కడ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు అన్నారు అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి నేను చెప్పేది వినండి ఫ్రెండ్స్ మనకి ఎక్స్పీరియన్స్ అని అడిగారన్న పాయింట్ చూస్తున్నారు కానీ దానిపైన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉందా డిజైబల్ క్వాలిఫికేషన్ ఉందో ఒకసారి మీరు చెక్ చేయండి అసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ ఉంటేనే ఆ పోస్టులకి హండ్రెడ్ పర్సెంట్ అప్లై చేయగలం ఏవైతే డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయో ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకపోయినా మనం పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అది మీరు ఒకసారి క్లియర్గా గుర్తుంచుకోండి చాలా మందికి ఇటువంటి డౌట్ అయితే వస్తుందని చెప్పేసి ఇదైతే చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు మనం పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తర్వాత ఎలిజిబిలిటీ డీటెయిల్స్ తెలుసుకున్నాం ఇప్పుడు ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఈ పోస్టులకు అప్లై చేయడానికి కంపల్సరీగా పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉండాలని చెప్పారు మాక్సిమం చూసుకుంటే ఇరవై ఐదు సంవత్సరాలు దాటు ఉండకూడదు అని చెప్పారు అయితే మనకి ఎవరైతే ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ ఓబీసీ కేటగిరీ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికేబుల్ అవ్వవు ఎందుకంటే వాళ్ళకి కేటాయించిన పోస్టులు ఏవి కూడా నోటిఫికేషన్లో లేవు కాబట్టి ఇక నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ వద్దాం ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే టూ హండ్రెడ్ రూపీస్గా మెన్షన్ అయితే చేశారు అది మీరు క్లియర్గా గుర్తుంచుకోండి ఆన్లైన్లో అప్లై చేసినప్పుడే టూ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలని చెప్పి మెన్షన్ చేశారు బట్ ఒక మంచి విషయం ఏంటంటే ఎవరైతే ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సిన అవసరం లేదని చెప్పారు అయితే మీరు అప్లై చేసినప్పుడు మీ క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాలని చెప్పి కూడా మెన్షన్ చేశారు అలాగే ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు కూడా ఈసారి మంచి విషయం ఏంటంటే టూ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు హండ్రెడ్ రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజు పే చేస్తే సరిపోతుందని చెప్పి మెన్షన్ చేశారు అది కూడా మీరైతే క్లియర్గా గుర్తుంచుకోండి సో ఇవైతే మనకి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్ డీటెయిల్స్ మీకు క్లియర్గా అర్థమని అనుకుంటున్నాను ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఇక ఇంపార్టెంట్ డేట్స్లో అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే లాస్ట్ మంత్ అంటే సెప్టెంబర్ మంత్ ముప్పై తారీఖు రావడం జరిగింది అప్పటి నుంచే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి ఇక ఆన్లైన్లో అప్లై చేయడానికి చూసుకుంటే మనకి నెక్స్ట్ మంత్ అంటే నవంబర్ ముప్పై తారీఖు అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు అంటే ఇంకా మనకి చాలా టైం అయితే ఉంది బట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడమే కాబట్టి జస్ట్ అప్లై చేసేయండి మనకి పోస్టులు తక్కువ ఉన్నాయని చెప్పి మీరైతే బాధపడాల్సిన అవసరం లేదు కొంచెం కాంపిటీషన్లో కొంచెం కష్టపడితే ఎవరో ఒకరికైనా జాబ్ అయితే వస్తుంది సో ప్రతి జాబ్కి ప్రతి ఒక్కరికి రావాలని లేదు వేకెన్సీస్ తక్కువగానే ఉంటే అప్లై వాళ్ళు ఎక్కువే ఉంటారు ఇది అందరికీ తెలిసిందే సో వీటికి ట్రై చేయడానికైతే ఐ మీన్ అప్లై చేసి జాబ్ గెట్ చేయడానికైతే ట్రై చేయండి ఇక మనకి సెలక్షన్ ప్రోజెక్ సంబంధించి రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పారు బట్ రిటర్న్ ఎగ్జామ్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తారా ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తారా ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది ఇటువంటి డీటెయిల్స్ అయితే ఏమీ ఇవ్వలేదు మనకి జాబ్ లొకేషన్ మాత్రం హైదరాబాద్లో ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు ఇవైతే జాబ్ నోటిఫికేషన్ సంబంధించి మనకి తెలియజేసినటువంటి డీటెయిల్స్ ఇవి నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఉన్నటువంటి డీటెయిల్సే మీకు నేను క్లియర్గా అయితే షేర్ చేశాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను ప్రీవియస్కి కూడా నేను రిప్లై ఇస్తున్నాను ఆల్రెడీ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ నేను ఏవైతే చెప్పిన డీటెయిల్స్ కామెంట్స్ చేస్తారో వాళ్ళకి రిప్లై అవ్వట్లేదు కానీ కొత్తగా ఎవరైతే డౌట్స్ అడుగుతున్నారో వాళ్ళందరికీ రిప్లై ఇస్తున్నాను అది మీరు కూడా ఒకసారి చెక్ చేయొచ్చు సో నేను మీకు ఏ డౌట్స్ వస్తున్నా సరే రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చెప్పాను కదా చాలా తక్కువ లైక్స్ అయితే వస్తున్నాయి కాస్త లైక్స్ అయితే చేసి పుష్ అప్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి అలాగే జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఈ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు అప్లై చేయలేకపోయినా మీ ఫ్రెండ్స్ అయినా అప్లై చేస్తారు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అప్లై చేస్తారు అలాగే ఫేస్బుక్ వాట్సాప్లో కూడా మన ఛానల్కి సంబంధించిన ఇటువంటి జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ని షేర్ చేస్తే మన ఛానల్కి కాస్త గ్రోత్ అయితే వస్తుంది అదైతే గుర్తుంచుకుని మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ని కూడా ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసి వీడియోస్ అయితే చూస్తుంటే మీరు చూసిన వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బట్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్లైన్ని యాక్టివేట్ అయితే చేయండి ఇలా చేయడం వల్ల రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలరు సో అదైతే గుర్తుంచుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడైతే వాచ్ చేసినందుకు